ఆకాశవాణి కథనం ఇయాల్టి కార్యక్రమంలో ధమ్మపద గాథలు సంపుటి నుండి సుగతిని చేర్చదు జీవన ధన్యత దూరం ఒక సమస్య కాదు కథలు ప్రసారం అవుతాయి అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావ్ చదివినది పి కమలాకర్ రెడ్డి ముందుగల్లా సుగతిని చేర్చదు కథ కార్తీక పౌర్ణమి నాడు వైశాలి నగరంలో కనుల పండువుగా పౌరులు బ్రహ్మాండమైన ఉత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు నవగ్రహ పూజలు చేస్తారు సర్వసంపద్భరితంగా కళకళలాడుతుంది ఆ నగరం ఆనాటి రాత్రి పండు వెన్నెలలో నగరం నగరమంతా దీపతోరణాలతో దివ్యల వెలుగులతో ప్రకాశిస్తుంది నగర పౌరులంతా ఆటపాటలతో సంగీత నృత్య వినోద కలాపాలతో తమను తాము మరిచిపోతారు నగరానికి దూరంగా ఉండే ఒక విహారంలో వయస్కుడైన భిక్షు ఒకరు ఒంటరిగా ఉండి ఆ కోలాహలాన్ని అంతా తిలకించి నగరకాంతులు చూసి తన ఒంటరితనానికి భిక్షుజీవన నిరానందానికి ఒక నిర్వేదానికి లోనైనాడు నిస్తేజంగా జీవనోత్సాహానికి అయి కఠిన నియమాలతో కాలం గడిచిపోతున్నది కదా అనుకున్నాడు నాకంటే నిర్భాగ్యుడు మరొకడెవడైనా ఉంటాడా అనే నిరాశోద్వేగానికి కూడా అతడు లోనైనాడు అప్పుడు ఆయనకు ఒక వనదేవత ప్రత్యక్షమైంది అతడినిట్లా ప్రబోధించింది అధోలోకంలో బతుకుతున్న వాళ్ళు దేవలోకంలోని వాళ్లను తలచుకొని విషన్నులవుతారు అసూయాగ్రస్తులవుతారు అట్లానే జీవనులు ప్రశాంత అరణ్య జీవనులను చూసి ఈర్ష్య చెందుతారు నిజమే కదూ అని అతడికి లోకంలోని అసంతృప్తి స్వరూపాన్ని ప్రబోధపరిచింది అప్పుడు భిక్షువు ఆ వనదేవత మాటలలోని సత్యాన్ని ఆకళింపు చేసుకున్నాడు ప్రబోధం పొందాడు అయ్యో నేనింత అసంబద్ధంగా అవిచారమూలకంగా ఆలోచించాను అని బాధపడ్డాడు భిక్షుభాగ్యాన్ని చేసుకున్నానే అని వెతచెందాడు ఆ మరుసటి రోజు ప్రాతఃకాలాన బుద్ధభగవాను సందర్శించడానికి అతడు వెళ్ళాడు అప్పుడు ఆయన భిక్షువుకు పరమగతి ఏమిటో దానిని ఎట్లా సిద్ధింపచేసుకోవాలో ఉద్ఘాటించాడు ప్రాపంచిక జీవనం ఎంత అస్థిరమో ఎంత అసంపూర్ణమో వేదనాభరితమో ఆ భిక్షువుకు బుద్ధ భగవానుడు ప్రబోధించాడు సుగతిని చేర్చదు కథ విన్నరు ధన్యత కథ పూజ్యసారిపుత్రుడి ధర్మప్రబోధం విని చిత్త నిర్వాణ పథంలో మూడోదైన అనాగామి స్థితిని వెంటనే చేరుకున్నాడు ఒకరోజున ఈ చిత్త మహాశయుడు ఎన్నో శకటాలపై ఆహార పదార్థాలు ఇంకా ఎన్నెన్నో కానుకలు అమర్చుకొని బుద్ధ భగవానుని దర్శించడానికి శ్రావస్తి నగరం చేరాడు భిక్షుసంగానికంతకూ సరిపడా సమర్పణలు ఎన్నెన్నో తన వెంట తెచ్చాడా శ్రీమంతుడు బుద్ధభగవానుడికి తాను తెచ్చినవన్నీ సమర్పణం చేస్తుండగా ఒక అద్భుతంలాగా గగనతలం నుంచి ఆయనపై పూలవాన కురిసింది జైతవన విహారంలో ఆయన చాలా రోజులున్నాడు ఆయన అక్కడ ఉన్నన్ని రోజులు బుద్ధభగవానుడికి భిక్షా భిక్షాసమర్పణ తానే నిర్వహించాడు ఆ వ్యయమంతా తానే భరించాడు అప్పుడంతా ఆయన ఆహార పదార్థాలు కానుకలు అక్షయంగా పెంపొందేట్లు దేవతలు ఆయనను అనుగ్రహించారు ఆయన తిరుగు ప్రయాణమైపోతున్నప్పుడు తనతో ఉన్న సమస్త వస్తువులు ఆహార సామాగ్రి వస్త్రాలు ఇతర విలువైన కానుకలు అన్నీ సంఘానికి సమర్పించాడు అయితే ఆయన బయలుదేరడానికి సన్నాహం జరుపుతుండగా మళ్ళీ ఆయన బండ్లన్నీ యథాపూర్వంగా సమస్త పదార్థాలతో నిండి ఉన్నాయి ఇదంతా దేవతలు ఆయన పట్ల కనపరిచిన ప్రీతి పూజ ఆనందుడు ఈ అద్భుత సంఘటనకు విస్మయం చెంది బుద్ధభగవాను అడిగాడు భగవాన్ చిత్త మహోదారుడు నిన్ను సందర్శించి సేవించుకున్నందువల్లనే కదా ఇటువంటి అక్షయ సంపదను పొందగలిగాడు ఇటువంటి అనుగ్రహం ఇటువంటి సంపద మళ్ళీ అతడు ఇంకెక్కడైనా పొందగలడా ఎవరైనా అతడికి సిద్ధింపజేయగలరా అని అప్పుడు బుద్ధభగవానుడు ఆనందుడికిట్లా చెప్పాడు ఆనంద ఈ సజ్జనుడు పరమ ఉదారుడు శ్రద్ధాదానుడు విశ్వాసపూరితుడు ఆయన ఎక్కడకు వెళ్ళినా గొప్ప ధన సంపద సత్కారము లభిస్తాయి ఇప్పటిదాకా మీరు జీవన ధన్యత కథ విన్నరు ఇప్పుడు దూరం ఒక సమస్య కాదు విన్నరుడు అనాథపిండకుడు ఉగ్గ చిన్ననాటి నుంచి స్నేహితులు యౌ్వనంలో వాళ్ళిద్దరూ ఒకే అధ్యాపకుడి దగ్గర విద్యనభ్యసించారు ఉగ్గకు ఒక కొడుకున్నాడు అనాథపిండకుడికి ఒక కూతురుంది ఈ పిల్లలిద్దరికీ వయస్సు రాగా ఉగ్గ తన స్నేహితుడితో వియ్యమందాలని అభిలాష కనపరిచాడు అనాథపిండకుడికి ఈ ప్రతిపాదన సమ్మతమైంది దీనితో అనాథపిండకుడి కూతురైన చూల సుభద్దను ఉగ్గ తన కోడలిగా చేసుకున్నాడు ఆ తర్వాత చూల సుభద్ర తన అత్తగారింటికి వచ్చింది అత్తమామలకు వినయ విధేయతలతో సేవలు చేస్తుండేది అయితే ఆమె దృష్టిలో చిక్కల్లా తన బుద్ధ భగవానుడి సంప్రదాయం వారు కాకపోవడం భగవానుడి బోధలు ఉపదేశాలు వాళ్ళు పాటించేవారు కాదు అంతేకాక వాళ్ళు తమ ఇంటికి ఒక్కొక్కప్పుడు దిగంబరమునులను భిక్షకు ఆహ్వానించేవారు ఇటువంటి సందర్భాలలో చూల శుభద్దకు విషమ సమస్య ఎదురయ్యేది ఆమె అత్తమామలు ఆ దిగంబరమునులకు చూల సుభద్దను పరిచర్యలు చేయవలసిందిగా కోరేవారు వాళ్ల ఆశీర్వాదం పొందవలసిందిగా అభిలషించేవారు ఆమెకది చాలా లజ్జాకరమనిపించేది ఎంతో బిడియం కలిగేదామెకు ఎంత సంకోచించినా ఆ మునులకు ఉపచారాలు చేయక ఆమెకు తప్పేది కాదు కాని తర్వాత ఆమె ధైర్యం చేసి అటువంటి దిగంబరమునులు ఇంటికి వస్తే తాను పరిచర్యలలో పాల్గొననని అత్తగారికి చెప్పివేసింది అంతేగాక బుద్ధ భగవానుడి బోధలను గూర్చి ఆ మహాత్ముడి పవిత్ర ఆదేశాలను గూర్చి వీలైనప్పుడల్లా అత్తమామల దగ్గర ప్రస్తావించేది ఈ విధంగా కోడలు ఒకటికి పదిసార్లు చెబుతూ రావడంతో విశుద్ధ జ్ఞానావతారుడైన బుద్ధభగవాను ఒకసారి దర్శించాలని సుభద్ర అత్తగారు కోరింది తమ కోడలు ఆ మహానుభావుణ్ణి తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించినా తమకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పింది అందుకు సుభద్రన ఆమె ప్రోత్సాహపరిచింది దీనితో సుభద్రకు సంతోషం కలిగి బుద్ధ భగవానుడికి భిక్షాపరిచర్య నిమిత్తం కావలసిన సంబారాలు సమకూర్చింది ఒకరోజున ఆ మహాత్ముడికి సమర్పించవలసిన ఆహార పదార్థాలను కూడా సిద్ధం చేసుకుంది ఆ తర్వాత ఆమె భవనం ఉపరిభాగానికి భాగానికి వెళ్ళి జేతవనం వైపు అభిముఖురాలై శ్రద్ధలతో తమ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించవలసిందిగా బుద్ధభగవానుణ్ణి ప్రార్థించింది ఆయనకు పూలతో పూజ చేసింది ఊదువత్తులు వెలిగించింది సుగంధ ద్రవ్యాలు సమర్పించింది పరమ భక్తి విశ్వాసాలతో బుద్ధ బుద్ధభగవానుణ్ణి ధ్యానించింది ఆయన శ్రేష్ఠ గుణాలను తలచుకొని ఆనందించింది ఆ తర్వాత తన అభ్యర్థనను మన్నించి ఆ రోజున ఆయన తమ ఇంటికి రావాలని కోరుకుంది సంఘంతో వచ్చి రేపు మా ఇంట్లో భిక్ష స్వీకరించవయ్యా స్వామి అని మనసులోనే నివేదించుకున్నదామె నా ఆరాధనని ఆహ్వానంగా అంగీకరించవలసిందిగా కోరుకుంది ఆ రోజున బుద్ధభగవాను జేతవన విహారానికి అనాథపిండకుడు వచ్చి మరుసటి రోజున భగవాను సంఘాన్ని తమ ఇంట భిక్ష స్వీకరించవలసిందిగా ఆహ్వానాన్ని అందజేశాడు అయితే బుద్ధభగవానుడేమన్నాడంటే చూల చూలసుభద్ద వాళ్ళింటికి తన నూతన పరివారాన్ని మరుసటి రోజు భిక్షకు ఆహ్వానించిందని ఆమె ఆహ్వానాన్ని తాను అంగీకరించానని అనాథపిండకుడికి తెలియజేశాడు ఈ సమాధానానికి అనాథపిండకుడు చాలా విస్మితుడైనాడు తొట్టుపాటుతో మహానుభావా చూలసుభద్ద ఇప్పుడు శ్రావస్తిలో లేదు కదా ఆమె ఇప్పుడు ఉంటున్న ఊరు చాలా దూరం ఆమె మిమ్మల్ని ఆహ్వానించడం ఎట్లా సాధ్యం అని తన సందేహాన్ని వెల్లడించాడు అప్పుడు బుద్ధ భగవానుడు నిజమే నీవన్నది అయితే నిర్మలాంతఃకరణులు దూరాన ఉన్నా వాళ్ళు ఎప్పుడూ నా సమక్షంలో ఉన్నవారే అవుతారు నా కంటి ఎదుటే కనబడుతూ ఉంటారు వాళ్ళు దూరంగా ఉండడం ఒక సమస్య కానే కాదు అని చెప్పాడు అనాథపిండకుడికి ఆ మరుసటి రోజు బుద్ధ భగవానుడు తన భిక్షు బృంద సమేతంగా ఉగ్గవాళ్ళ ఇంటికి వెళ్ళాడు బుద్ధ భగవానుడి దివ్యతేజస్సు చూసి చూల చూలసుబద్ద అత్తమామలు ముగ్ధులైనారు ఆ మహానుభావుడి పట్ల వినీతులైనారు భిక్ష సమర్పించి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బుద్ధ భగవానుడు వాళ్ళ ఇంట్లో ధర్మప్రబోధం చేశాడు నుంచి ఆ కుటుంబం అంతా ఆ సమ్యక్ సంబుద్ధుడి మీరు దూరం ఒక సమస్య కాదు విన్నరు అనువాదం డాక్టర్ అక్కిరాజు చదివినది పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా